ఇవాళ గల్లా జయదేవ్ గారు మా పార్టీ ఎంపీగా ఢిల్లీలో బలంగా ఆయన వాణిని వినిపిస్తున్నారు. ఏదో ఒక రకంగా ఆయన గొంతు నొక్కాలి, ఆయన నోరు మోయించాలి, వారి ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. బ్లడ్ అనేది డేంజరస్ అని అందరూ అంటున్నారు, కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ మేరకు ఏమేమి సేఫ్టీ మెజర్స్ ఉంటాయో మళ్ళీ వాటిని అన్నిటి పెట్టి పీసీబీ నుంచి పర్మిషన్ తీసుకొని కోర్టులో కూడా అది ఫైల్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు. చేసుకోవద్దని ఎవరన్నా మేము పోతామంటుంటే మీరు ఇట్లా నడిపితే అయితే ఉండలేరని చెప్పారు గవర్నమెంట్. అంతే తప్ప కొమ్మని ఎందుకంటారు ఇండస్ట్రీని, ఎంప్లాయ్మెంట్కి దీనికి సంబంధమైంది. ఎంప్లాయీస్ పొట్ట కొడితే వాళ్ళు చేసిన ఏదైతే ఆరోగ్యానికి నష్టం కలిగించేవి, పర్యావరణానికి నష్టం కలిగించేవి ఇవి చేసినందువల్ల వాళ్ళే దానికి నష్టం కలిగిస్తున్నారు. ఏం రిపోర్ట్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు? వారి మీద మళ్ళా మనము ఎన్జిటీలో ఏమిచ్చారు, ఆ తర్వాత మళ్ళా చెన్నైలో కూడా పొల్యూషన్ కంట్రోల్ ఒక ఎక్స్పర్ట్ టీం పోయి ఇన్స్పెక్ట్ చేసింది. మరి అవి ఏది కూడా చెప్పకుండా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ప్రభుత్వం పనితీరు బాగలేదు అని చెప్పే మాట అనేది నిజంగా దానికి పసలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడిని పచ్చ బ్యాచ్ని ఈరోజు అమర్రాజా కంపెనీ ఎవరు కూడా వెళ్ళిపోవని చెప్పట్లేదు. కాలుష్య బోర్డు నియంత్రణ బోర్డు 2 మంత్స్ టైం ఇచ్చింది, హైకోర్టు 1 మంత్ టైం ఇచ్చింది. ఈ లోపల మేము చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకుండా కాలుష్యాన్ని నియంత్రణ చేస్తాం. ఎవరైతే కార్మికులు ఉన్నారో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బాడీలో టెస్ట్ చేసినప్పుడు హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా లెడ్ ఉందని చెప్పి చెప్పారో వారందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ చేయిస్తామని ఎందుకు చెప్పటం లేదు?